టీసీఎల్ కంపెనీ పెద్ద కంపెనీ, 10,000 మందికి జాబులు వచ్చే కంపెనీ. వాళ్ళకి ల్యాండ్ ప్రాబ్లం వచ్చింది. నాతో మాట్లాడేదానికి వచ్చినారు చైనీసు, ఒక అమ్మాయి, డబ్బింగ్ చేసేదానికి ఇంగ్లీష్ అమ్మాయి. నేను కూర్చున్నా, మీరు నమ్మతారో నమ్మరో, నాకే మొదలై బట్టన్ ఇంగ్లీషు. ఆమె వచ్చిన ఆమెకి ఫుల్గా ఇంగ్లీష్ అంతా నేర్చుకొని వచ్చింది చైనా నుంచి. మాకు చెప్పటం 2 నిమిషాలు 5 గంటలు పట్టింది డబ్బింగ్ చేయటం. కానీ కొన్ని ఆవభావాల వల్ల, నాలో ఉండే తత్వం వల్ల ఆవభావాలు కొన్ని చెప్పించి 1 గంటకు బయట వచ్చిన. అంటే చెప్పేదానికి కూడా చైనీస్ కూడా ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. వాళ్ళు పోటీ ప్రపంచంలో చైనీస్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొరకు కూడా చూడండి, వాళ్ళ మనవన్ని ఇంగ్లీష్ కాదు చైనీస్ నేర్పిస్తలేదు. అడగమని చెప్పండి, గుణిమి చేయొచ్చు చెప్పండి. చైనీస్ భాష నేర్పిస్తున్నారు, ఎందుకంటే ఇంగ్లీషే కాదు. రాబోయే రోజుల్లో చైనా కూడా కావాలనుకున్నాడేమో ఆడ పెట్టేదాన్ని. నేను ఈ మధ్య జగన్ అన్న అమెరికా పోయినప్పుడు, నేను అమెరికా పోయినా, పోయినప్పుడు అక్కడ ఇమిగ్రేషన్లో అతను ఒకటి అడిగినాడు, ఎందుకు వచ్చినావు అమెరికాకి అని. నాకు తెలిసిన తెలియని భాషలో, ఇట్స్ అ బిగ్ మీటింగ్, ఇట్స్ కమింగ్ గ్యాదరింగ్ సార్, ఐఎమ్ గోయింగ్ టు మీటింగ్ సార్ అన్న. ఆవిడకి అర్థం కాక నన్ను, నేను టెర్రరిజం అనుకుని ఆ మాటలకి అన్న కూడా అంట బీచ్ గ్యాదరింగ్ అని, నన్నెత్తి పక్కనే వేసాడు 2 అవర్స్. మీరు నమ్మతారో నమ్మరు, నాకు చెవట పట్టిపోయింది. అప్పుడు వాసుదేవ్ రెడ్డి డాక్టర్ ఉంటే, దీపం వాసుదేవ్, వాళ్ళకి ఫోన్ చేసిన ఏం చెప్పాలని. అప్పుడు వాళ్ళు చెప్పారు, బంధువులు ఇంటికి వచ్చినా చెప్పండి అని. మీరు నమ్మతారో నమ్మరు, నాకు ఎంత టెన్షన్ పడ్డాను, అంత టెన్షన్ పడ్డా. అమెరికాలో మన పవన్ కళ్యాణ్ హీరోగా అన్నారు, పాప ఆయన అడిగేదాన్ని తప్పేముందా? ఏం తప్పులేదు. మీకు భార్య మాత్రం ఇంగ్లీష్ కావాలి, నీ పిల్లలు మీరు యాడ చదువుతున్నారా? నేను అయ్యా అయ్యా చదివా రాశారు గురించి మాట్లాడలే అయ్యా, బాగా మాట్లాడుతావు గానే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.